ఓకే. సో ఈరోజు మనం అన్ఎంప్లాయ్మెంట్ 2024 and 2025 యాజ్ ఆన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 85% అన్ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళ ఒక సరైనటువంటి విధానంలో వెళ్తున్నారు, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మోర్ కాన్ఫిడెన్స్, మోర్ డిజైర్స్, అంటే ఎక్కువగా వాళ్ళ ఎస్టిమేషన్స్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, సో అన్లిమిటెడ్గా ఉండడం వల్ల సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా 85% అన్ఎంప్లాయ్మెంట్ అయింది. కారణాలు, సో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఇక్కడ బిగినర్స్, బిగినర్ లెవెల్ ఆర్ ఎంట్రీ లెవెల్, ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ వర్క్ ఫోర్సు. రెండోది అడ్వాన్స్డ్, అడ్వాన్స్డ్ లెవెల్ లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ వర్క్ ఫోర్స్. ఎగ్జాంపుల్ బిగినర్ లెవెల్స్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటారో, యాక్చువల్గా బిగినర్ లెవెల్స్ అంటే 0 to 5 to 6 months వీళ్ళని మనం బిగినర్ లెవెల్స్ అనొచ్చు, లేకపోతే ఎంట్రీ లెవెల్ పీపుల్స్ అనొచ్చు. ఇలాంటి వర్క్ ఫోర్స్ ఉన్నటువంటి వ్యక్తులు సో ఏ విధంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో సో వీళ్ళు అడ్వాంటేజ్ ఉంటుంది, గవర్నమెంట్ కంపెనీల్లో ఎలాంటి ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి స్టాండర్డ్స్, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎంఎన్సీలో ఈ 0 to 5% బిగినర్ లెవెల్స్కి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అలాగే ఫారిన్ కంపెనీస్లో కూడా ఈ 0 to 5 freshers ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, అలాగే నెక్స్ట్ అదర్ కంపెనీస్, సో ఇవన్నీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీలు, ఫారిన్ కంపెనీస్, అదర్ రిలేటెడ్ జాయింట్ స్టాక్ హౌస్ హోల్డింగ్ కంపెనీస్, ఇట్లా నిధి కంపెనీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, ఫౌండేషన్ ఆఫ్ కంపెనీస్, ఈ కంపెనీస్లో అల్టిమేట్గా జాబ్ చేయాల్సింది ఎవరు, బిగినర్ లెవెల్ వాళ్ళు లేదా అడ్వాన్స్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు పని చేయాలి. మరి చేయాలంటే వాళ్ళకి మినిమం ఫస్ట్ ఉండాల్సినటువంటి పాయింట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ వాళ్ళకి కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ ఎవరికి ఉండాలి, కౌన్సిలింగ్ ఆన్ బిగినర్ లెవెల్, బిగినర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తికి కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా 1 to 2 days, 2 to 5 days ఫర్ ఫ్రెషర్స్, ఫర్ ఫ్రెషర్స్ ఓన్లీ 5 days ఖచ్చితంగా ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఉంటే, ఎగ్జాంపుల్ తను 2024 పాస్ అవుట్ అయితే ఖచ్చితంగా అతనికి తన కెరియర్ ఒక 5 days కౌన్సిలింగ్ మనం ఖచ్చితంగా 5 days కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల, 5 days కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల అతనికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఎలాంటి వ్యక్తి, ఇప్పుడు ఈ అవేర్నెస్ తీసుకోవట్ల, యాక్చువల్గా స్టూడెంట్స్ ఈ కౌన్సిలింగ్ అనేది తీసుకోవడంలా, ఎందుకని వాళ్ళకి యూట్యూబ్స్ ద్వారా చూసుకుంటున్నారు, లేదా ఫర్ ఎగ్జాంపుల్తో ఆన్లైన్ ద్వారా, గూగుల్ ద్వారా చెక్ చేసుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అదే అవేర్నెస్ అనేటువంటి అవగాహన రావడం వల్ల వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ రియల్గా ఒక ఫ్రెషర్తో ఎలా మాట్లాడుతున్నాడు, నిజంగా ఒక కంపెనీ 10 to 5 years, 10 to 20 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తి ఒక ఫ్రెషర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, లేదా ఒక కంపెనీ సీఈఓ ఒక టాప్ లెవెల్ లీడర్స్ నుంచి, మేనేజర్స్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫిజికల్గా ఆఫ్లైన్లో ఫేస్ టు ఫేస్ ఎక్స్పర్ట్స్ ద్వారా తీసుకున్నటువంటి కౌన్సిలింగ్ మాత్రమే బిగినర్స్కి, ఎంట్రీ లెవెల్లో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్స్కి యూజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మ్యాండేటరీగా కౌన్సిలింగ్ ఆన్ బిగినర్ లెవెల్ జాబ్ సీకర్స్, బిగినర్ లెవెల్ ఎంట్రీ లెవెల్ పాయింట్స్ ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి ఈ కెరీర్ అనేది ఇంపార్టెంట్. అయితే దీంట్లో ఫస్ట్ అసలు కౌన్సిలింగ్ ఏమిస్తారు, కౌన్సిలింగ్ అసలు ఏమిస్తారు ఒక ఫ్రెషర్కి, కౌన్సిలింగ్ ఏంటి ఫస్ట్ పాయింట్, బిహేవియరల్ స్కిల్ సెట్, కౌన్సిలింగ్ ఆన్ దేర్ బిహేవియర్, దేర్ పర్సనాలిటీ, దేర్ క్యారెక్టర్స్, దేర్ యాట్రిబ్యూట్స్, దేర్ మెంటాలిటీ, దేర్ ఇవన్నీ కూడా పర్సనాలిటీ ట్రైట్స్ అంటాం. జనరల్గా 5 traits ఉంటాయి ప్రపంచంలో, ద బెస్ట్ టైప్స్ పర్సనాలిటీ టైప్స్ 5 ఉంటాయి. ఆ 5లో అట్లీస్ట్ బిగినర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఒక్క పర్సనాలిటీ టైప్ అయినా కరెక్ట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అతను ఆర్గనైజేషన్కి సూట్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ బిహేవియరల్ స్కిల్స్ అవేర్నెస్, దీని మీద అవగాహన ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి కాగ్నిటివ్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్ అంటే నాలెడ్జ్.
ఎందుకు నాలెడ్జ్ మీద ఎందుకు కౌన్సిలింగ్ ఉండాలి? మరి ఒక ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ చదివి పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తున్నారు, ఒక స్టూడెంట్ ఎంబీఏ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు, ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు, కానీ అల్టిమేట్గా ఇక్కడ సబ్జెక్ట్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ 4 ఇయర్స్, ఒక ఎంబీఏ స్టూడెంట్ 2 ఇయర్స్, ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ 3 ఇయర్స్. మరి 4 ఇయర్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్కి, అలాగే నెక్స్ట్ 2 ఇయర్స్ చదివినటువంటి ఒక ఎంబీఏ స్టూడెంట్కి, 3 ఇయర్స్ చదివినటువంటి గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి సబ్జెక్ట్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది? సబ్జెక్ట్ లేకుండా ఇంటర్వ్యూలో క్రాక్ చేయలేరు కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తికి సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో ఒక ఫ్రెషర్ని తీసుకుంటే డిఎస్ డేటా సైన్స్ మీద 50% నాలెడ్జ్ ఉందా లేదా, దట్ ఈస్ కాల్డ్ అవేర్నెస్ ఆన్ సబ్జెక్ట్. అలాగే నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అయితే దాని మీద సబ్జెక్ట్ ఉందా లేదా, ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి? ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కంపెనీలో వాళ్ళే ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ 1-to-1 ఇంటర్వ్యూ కౌన్సిలింగ్ చేయటం వల్ల ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అని వాళ్ళకి అర్థమవుతుంది. సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఎంట్రీ లెవెల్స్లో ఉన్న వాళ్ళు. నెక్స్ట్ తర్వాత ఒక ఎంబీఏ స్టూడెంట్, ఒక ఫైనాన్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, హెచ్ఆర్, ఈ మూడింటిలో ఫైనాన్స్లో ఒక టాపిక్, వాట్ అబౌట్ ఫైనాన్స్, వాట్ అబౌట్ కార్పొరేట్ ఫైనాన్స్, వాట్ అబౌట్ క్యాపిటల్ స్ట్రక్చర్, వాట్ అబౌట్ డివిడెండ్ డిసిషన్, వాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, వాట్ అబౌట్ పోర్ట్ఫోలియో మేనేజ్, ఇవన్నీ అడిగినప్పుడు తన ఎంబీఏ స్పెషలైజేషన్ అయినప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఆన్సర్ చెప్పగలిగే అవగాహన కలిగి ఉంటేనే ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఇండస్ట్రీకి సూట్ అవుతాడు అని అర్థమవుతుంది. మార్కెటింగ్లో కూడా అంతే, వాట్ అబౌట్ మార్కెటింగ్, ఇంటిగ్రేట్ వర్టికల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్.